नमस्ते कला क्षेत्रम कार्यक्रमानिकी स्वागतम आयना प्रमुख संगीत अध्यापकुलु गायकुलु संगीत दर्शकुलु हैदराबाद लो आयना निर्वहिस्तुन्न लिटिल म्यूजिशियन्स अकाडमी द्वारा एंतो मंदी पिल्ललु संगीतं नेर्चुकोनी सिनिमा रंगंलो प्रवेशिंचारु आयना दग्गर शिष्यरिकं चेसिन एंदरो गायनी गायकुलु प्रस्तुतं सिनिमाल्लोनु टीवील्लोनु तम प्रतिभनु चाटुकुंटुन्नारु डब्बु संपादने लक्ष्यंगा बतुकुतुन्न ई रोजुल्लो संगीत शिक्षण पूर्ति उचित नेर्पिस्तुन्न आ प्रमुख गायकुले कोमंडूरी रामाचारी गारु इवाळ फादर्स डे स्पेषल कलाक्षेत्रंलो रामाचारी गारितो पाटु वारी इद्दरु पिल्ललु मनतो पाटु मन स्टूडियोलो उन्नारु इक वारि बंधान्नि वारि संगीत प्रयाणान्नि वारि माटल्लोने तेलुसुकुंदां అందరికీ నమస్కారం భారత్ టుడే ఈ ఛానల్లో ఈరోజు మా ముగ్గురిని ఇక్కడికి పిలిచారు చాలా ఆనందంగా ఉంది అందులో ఫాదర్స్ డే నేను కానీ మా చెల్లి కానీ వీఆర్ వెరీ క్లోజ్లీ అటాచ్ టు అవర్ ఫాదర్ మా నాన్నగారు అంటే మాకు చాలా ఇష్టం మా ప్రపంచమే మా నాన్నగారు సో ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఈ కళాక్షేత్రం ప్రోగ్రాంలో మా ముగ్గురిని పిలవడం చాలా చాలా ఆనందంగా ఉంది రామాచారి గారు మా నాన్నగారు అండ్ సోనీ మా చెల్లి సో ఇద్దరం కలిపి ఈరోజు మా నాన్నగారితో మాకు చిన్నప్పటి నుంచి ఉన్న మంచి మంచి అనుభూతులన్నీ మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చేసాను సో ఫస్ట్లీ హ్యాపీ ఫాదర్స్ డే థ్యాంక్ యూ అలానే భారత్ టీవీ చూస్తున్న ప్రేక్షకుల అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ముఖ్యంగా భారత్ టీవీ చూస్తున్న తండ్రులందరికీ మా ముగ్గురు తరఫున హ్యాపీ ఫాదర్స్ డే సో ఓవర్ టు యూ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే మనకి ముఖ్యంగా భారత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రతిరోజు మనం అద్భుతమైన చాలా విలువైన కార్యక్రమాలు మనం భారత్ టీవీలో చూస్తుంటాం మన సంస్కృతి సాంప్రదాయము మన భారతీయ తత్వం ఇవన్నీ కూడా మనం భారత్ టీవీలో చూస్తున్న అనేక కార్యక్రమాల ద్వారా స్వామీజీ మనతో మాట్లాడే మనకు తెలిపే విషయాల ద్వారా కూడా మనం చూస్తుంటాము అందరికీ ప్రతిరోజు ఫాదర్స్ డేనే మనకి కాకపోతే ఒకరోజు మనం దాని గురించి ఎక్కువగా మాట్లాడి ఫాదర్ యొక్క విలువ ఏంటి అసలు అని ప్రపంచమంతా మాట్లాడుకోవడానికి మనం ఒకరోజు మనం కేటాయించుకుంటాం మరి ఈరోజు ప్రపంచంలో ఉండే తండ్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జగత్పిత ఆయనకొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఆ జగత్పిత మనందరినీ నడిపించే మన తండ్రి ఆ పరమేశ్వరుడికి భారత్ టీవీ ప్రేక్షకులందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం సో ముందుగా సోనీ ఈరోజు ఫాదర్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాము
మనకి की ప్రతిరోజు ఫాదర్స్ డే నే మనకి ఇన్ పార్టిక్యులర్ ఈ రోజే ఫాదర్స్ డే అన్నట్టు ఎప్పుడు ఫాదర్స్ డే కావచ్చు మదర్స్ డే కావచ్చు మనం ఎప్పుడు ఇన్ పార్టిక్యులర్ మనం ఎప్పుడు ఉండం మన ఇంట్లో కాబట్టి ఈ రోజు నువ్వు ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నావా డాడీ గురించి ఫస్ట్లీ నాకు మాటలు వచ్చినప్పుడు వచ్చిన ఫస్ట్ వర్డ్ డాడీ సో హి ఇస్ దట్ స్పెషల్ టు మీ అండ్ ఫాదర్స్ డే రోజు స్పెషల్గా చెప్పాలి అంటే డాడీ ఐ లవ్ యూ అని కొత్తగా చెప్పడం అంతే కానీ ఎవ్రీడే ఇస్ అ ఫాదర్స్ డే అన్న చెప్పినట్టు అండ్ దట్స్ ఇట్ దట్స్ ఇట్ ఏదైనా మంచి మెమరీ షేర్ చేసుకోవచ్చు కదా రోజుకు ఒక 100 మెమరీస్ ఉంటాయి యాక్చువల్లీ మా చెల్లి నాన్న కూచి చాలా ఎక్కువ గారాబం చాలా ఎక్కువ ప్రేమ మొండితనం ఇవన్నీ అలాంటివి ఏవీ లేవు చాలా ఎక్కువ ఉన్నాయి మా చెల్లికి మా నాన్న దగ్గర ముఖ్యంగా సో కాబట్టి తను చెప్పినట్టు నిజంగానే రోజుకొకటి ఉంటుంది ఏదో ఒక మెమరీ కానీ అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ నువ్వు ఆలోచించుకుంటూ ఉండు కానీ దాని లోపల పాట పాడు ఏదన్నా మా అందరి కోసం ఒక మనం అనే మూవీలో ఒక పాట వచ్చింది రీసెంట్గా నాతో కలిసి నువ్వు కూడా పాడన్న it's dedicated to parents not particularly father but I would like to sing that song super and my daddy lma little musicians academy sthapincharu andulo bharat raj ane oka abbai vastunnada abbai paadina paata so it's super. actually a proud moment for all the lmians super kani penchina mammake ammayavuga nadi penchina ma nanake నాన్నయ్యావుగా ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది భాష ఒకరిది భావం ఇరువురి కలయిక కలిసిన క్షణమిది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఇది కొచ్చే హాయిగా ఇది కలిసిన క్షణముగా కలిసిన క్షణము కదా సూపర్ థ్యాంక్ యూ చాలా మంచి పాట అనూప్ రూబిన్స్ గారు కంపోజ్ చేశారు ఎంతో బ్యూటిఫుల్ గా పాడాడు మా భరత్ రాజ్ సో చంద్రబోస్ గారు ఎంతో అద్భుతంగా రాసిన ఈ పాట విన్నాం ఈ పాట విన్నాం కాబట్టి ఇప్పుడు ఈరోజు నేను మా చెల్లి సోనీ ఇద్దరం కలిపి రామచారి గారు మా నాన్నగారితో పాటు ఇక్కడికి వచ్చేసాము సో ఇందాకలా సోనీని అడిగాను మంచి మెమరీ ఏదైనా షేర్ చేసుకోమని నాకు చాలా మెమరీస్ ఉన్నాయి అందులో నా ఫేవరెట్ ఏంటంటే చిన్నప్పుడు మా పెన్ని నన్ను ఐ మీన్ శ్రీధర్ పెన్ని నన్ను ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ కొనిచ్చింది అనమాట ఆ తినంగానే ఐ వాజ్ సో హ్యాపీ నాకు అంటే ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ తింటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి డాడీ అని అరిచా అనమాట అంటే హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడం సో మా పిన్ని హ్యాపీనెస్ వచ్చినా నువ్వు ఏ కానీ థ్యాంక్ యూ కానీ మాటలు వచ్చాయి అప్పటికీ అంటా అనుకున్నా కానీ నువ్వు హ్యాపీనెస్ వచ్చినా డాడీ అనే అంటావు అని చెప్పి డాడీతో వచ్చి పోట్లాడింది సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ నైస్ మెమరీస్ అండ్ ఇంకోటి ఏంటంటే స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ డే ఉంటుంది కదా ఆ రోజు ఒక టీచర్ నా మీద ఏదో కంప్లైంట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇలా ఇలా వీళ్తో ఉంటుంది ఓ నాకు తెలుసు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏం పర్వాలేదు వాళ్ళందరూ మంచి వాళ్ళే అని చెప్పి నాకు సపోర్ట్ చేస్తూ ఆవిడకి క్లారిటీ ఇచ్చారనమాట యూజువల్గా ఎవ్రీ పేరెంట్ రియాక్ట్ అయ్యే వేళ రియాక్ట్ అవ్వలేదా ఏంటి వీళ్ళ ఫ్యామిలీ అందరూ ఇంతేనా అని చెప్పి ఆవిడ కొంచెం అవాక్ అయ్యారు బట్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ థింగ్ నాట్ ఎట్ ఆల్ అ బ్యాడ్ థింగ్ మా నాన్న నన్ను సపోర్ట్ చేశారంటే ప్రేమ కొద్ది కాదు బట్ బికాజ్ ఇట్ వాజ్ నైస్ అలాగే తప్పున్నప్పుడు వెళ్ళి ఇంకొకసారితో ఈ అమ్మాయి ఇలా తప్పు చేస్తుంది అని చెప్పేశారు సో అవి రెండు నాకు మోర్ దెన్ అ ఫాదర్ సన్ ఫాదర్ డాటర్ రిలేషన్ కంటే విల్ బి లైక్ మేము చాలా మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాము అది మా గొప్పతనం కాదు మా నాన్న మాతో అలా ఉండడం ఆయన గొప్పతనం సో డాడీ నీకేమన్నా మంచి మెమరీస్ సోనీ గురించి ఫస్ట్ షేర్ చేసుకో దానికంటే ముందు నేను పుట్టినప్పటి నుంచి అంటే ఫస్ట్ సాకేత్ పుట్టాడు ఎందుకో అసలు అమ్మ నాన్న అని నేర్పించిన అమ్మ అంటారు వీళ్ళిద్దరూ కానీ నాన్న అని రాలేదు సాకేత్కి అంటే వాళ్ళ కాన్వెంట్ స్కూల్లో చదవడము అక్కడంతా డాడీ ఇట్లా దేంతోనో తెలియదు మొత్తానికి డాడీ 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 ఎంత ప్రయత్నించినా డాడీ
అనడం నుంచి నాన్న అనడం వైపు మళ్ళించలేకపోయాము. బట్ మమ్మీ నుంచి అమ్మకి మరలించాము. ఇప్పుడు మమ్మీ అన్నారు, అమ్మ అంటారు, కానీ డాడీ అనేది మాత్రం ఎంత చెప్పినా మానలేదు. అలాగే సాకేతం చూసి సోనీ, సోనీకి ప్రత్యేక లక్షణం ఏంటంటే పుట్టుకతోనే వచ్చింది, జస్ట్ ఫాలోయింగ్ హర్ అన్న. సో వాళ్ళన్ననే లోకం. అన్న ఏంటంటే అన్న ఏం చేస్తే అలాగే తను చేస్తూ ఉంటుంది. అంటే తనకి ఆదర్శం అన్ననే, ఇమిటేషన్ అన్ననే, ఎవ్రీథింగ్ అన్ననే. వాళ్ళన్న ఏం చేస్తే సోనీ అది ఫాలో అయిపోతుంది అంతే. ఇంకా అంటే సోనీ మారాలంటే ఇప్పుడు ఈవెంట్ మార్చాలి. సో అన్నని మారిస్తే అది ఆటోమేటిక్గా మారిపోతుంది. సో చిన్నప్పుడు సోనీతో ఉండే మెమరీ ఏంటంటే ఎప్పుడు నా చెస్ట్ మీదే పడుకునేది. అంటే ఎక్కడ పడుకోబెట్టినా మళ్ళీ నేను లేచి చూసరికి ఇక్కడ ఉండేది. సో అతుక్కొని కప్పలాగా పడుకునేది అనమాట. సో అది నాకు మంచి మెమరీ. అంచుమించు అది బాగా పెద్ద అయ్యేదాకా కూడా అలాగే పడుకునేది. సో ఇందాక తను చెప్పినట్టు ఏం చేసినా డాడీ అని ఒక ఫస్ట్ నోట్లోంచి అదే మాట వచ్చేది. సో అది వన్ ఆఫ్ ది గుడ్ మెమరీస్ నాకు. సాకేత్తో ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి చాలా మెమరీస్ ఉన్నాయని. ఎందుకంటే మా సాకేత్ చాలా మంచి బాలుడు, విపరీతమైన అల్లరి చేసేవాడు చిన్నప్పటి నుంచి. అంటే అన్బేరబుల్ అల్లరి, అల్లర్లు ఆడించేవాడు మొత్తం మా ఫ్యామిలీని అందరినీ. నన్నే కాకుండా నేను, మా నాన్నగారు, మా అమ్మగారు, మా తమ్ముడు, మా చెల్లి అందరూ ఒక వెనకాల కమాండోస్ లాగా వేడుతూ ఉండేవాళ్ళం. సో అంత అల్లరి చేసేవాడు. సో కాబట్టి సాకేత్తో మెమరీస్ అనేవి అది అన్కాన్షియస్ మైండ్లో కూడా మాకు గుర్తుంటాయి అన్నమాట. సో ఈ సందర్భంగా మా నాన్నగారు కొమ్మండూరి కృష్ణమాచార్యులు గారు, నా తొలి గురు ఆయనే, మా అమ్మగారు యశోదమ్మ గారు, మా నాన్నగారు వేద పండితులు, గుడి పూజారి, అలాగే పౌరోహిత్యం చేసేవాళ్ళు, తర్వాత హరికథలు చెప్పేవారు కూర్చొని. సో మొట్టమొదటిగా నాకు ఆ రాగం అంటే మా నాన్నగారు చాలా బాగా పాడేవారు. మా నాన్నగారి గొంతులో నాకు పావు గొంతు 40% వచ్చి ఉంటుంది అంతే. సో అంత బాగా పాడేవారు. సో ఆయన పాటలు విని నేను పెరిగాను. ఆయన మంగళహారతులు పాడేవారు గుడిలో, తర్వాత హరికథలు కూర్చొని చెప్పేవారు. సో ఇంచుమించుగా నాకు తొలి గురు మా నాన్నగారే. కాబట్టి ఆయన మాకు ఇచ్చిన సంపద ఏంటంటే, నాకు ఇచ్చిన సంపద సంస్కారం. సో చక్కగా మా నాన్నగారు చెప్పేవారు ఎప్పుడు, నీకు డబ్బుందా లేదా అది కాదు, నువ్వు నడుచుకుంటూ వెళ్ళినా సరే తలెత్తుకొని వెళ్ళాలి, కారులో వచ్చినా సరే తలదించుకోకుండా, తలదించుకొని కారులో వచ్చిన లాభం లేదు, మామూలుగా నడుచుకుంటూ వెళ్ళినా తలెత్తుకొని చక్కగా హాయిగా ఉండేట్టు నువ్వు బతుకు అని చెప్పారు. మా నాన్నగారు నాకు ఇచ్చి నేర్పించింది అదే. తర్వాత నలుగురిని ఆదరించడం, నలుగురితో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా నాన్నగారి దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను. సో హ్యాపీగా ఉండడం, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండడం అనేది నాన్నగారే నేర్పించారు నాకు. తర్వాత ఆయన చెప్పే శ్రీమద్ రామాయణం, మహాభారతము, భాగవతం ఈ మూడు హరికథలు చెప్పేవాళ్ళు. అందులోని సారాన్ని చాలా అద్భుతంగా వివరించి చెప్పేవాళ్ళు. ఒక్కొక్క సీన్ని, ఒక్కొక్క క్యారెక్టర్ని ఆయన ఎంతో అనలైజ్ చేసి చెప్పేవారు. సో నాకు నిజమైన ఎడ్యుకేషన్, నేను మెదక్ జిల్లాలో శివంపేట మండల్ పెద్దగట్టుముక్ల అనే గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, గోమరం శివంపేట హై స్కూల్లో చదువుకున్నాను. చదువుకున్నా సరే అక్కడ నేను జనరల్ ఎడ్యుకేషన్ చేసిన, నాకు జ్ఞానం అంటూ వచ్చిందంటే నాన్నగారు చెప్పిన హరికథలు వింటూ, ఆయన పక్కన కూర్చొని తాళాలు వాయిస్తూ వంతగా నేను పాడేవాడిని. అవన్నీ విని ఎంతో కొంత మా నాన్నగారు చెప్పిన హరికథల్లో అందులో సారాన్ని గ్రహించి కొంత అయినా నాకు జ్ఞానం రావడానికి నాన్నగారు కారణభూతులయ్యారు. నాకు కూడా తాతగారితో చాలా, యాక్చువల్లీ మా చెల్లి అప్పుడప్పుడు ఇంకా చిన్నపిల్ల, తనకి ఎక్కువ అటాచ్మెంట్ లేదు మా తాతగారితో. నాకు మాత్రం చాలా అటాచ్మెంట్ ఉండింది. నేను తాతగారి వీపు మీద ఎక్కి ఏనుగూగడం ఇవన్నీ నాకు గుర్తున్నాయి. సో నేనే అడుగుదాం అనుకున్న తాతగారి గురించి అన్న మరి సోనీ ఇంకొక అది కాదు కానీ, ఇంతసేపు నువ్వు నన్ను అడిగావు, డాడీని అడిగావు, ఇప్పుడు నువ్వేదన్నా మంచి మెమరీ, నీకు బోల్డ్ మెమరీస్ ఉంటాయి నాకు కూడా తెలుసు, బట్ ఏదైనా మంచి మెమొరబుల్ మూమెంట్ విత్ డాడీ అండ్ అలాగే ఒక మంచి పాటతో. ఓకే, మమ్మల్ని మెమొరబుల్ మూమెంట్ అంటే, మూమెంట్ పాపం ఎక్కువ ఉండింది డాడీకి నా లైఫ్లో. పాపం ఎప్పుడు పరిగెడుతూనే ఉండేవాళ్ళు నా వెనకాల, అది ఎక్కడికి తీసుకెళ్ళినా. కానీ నాకు చాలా ఇష్టమైన మెమరీ ఏంటంటే, చిన్నప్పుడు ఖచ్చితంగా వారానికి ఒక రోజు
నన్ను ప్రైమ్ టైం కానీ లుంబిని పార్క్ కానీ తీసుకెళ్లేవారు. నేను బాగా నా అంటే నా అల్లరికి మినిమం స్పేస్ కావాలన్నమాట. సో మినిమం స్పేస్ కావాలి కాబట్టి లుంబిని పార్క్ తీసుకెళ్ళి ఎక్కువ ఆటలు ఆడిచ్చేవారు. అండ్ ప్రైమ్ టైంలో నాకు ఆ బాల్స్తోని చాలా పెద్ద పూల్ లాగా ఒక పూల్ ఆఫ్ బాల్స్ ఉండేవి. దాంట్లో నాకు ఆడుకోవడం చాలా ఇష్టం. అండ్ అక్కడ చాలా చాలా గేమ్స్ ఉండేవి. అవి పాపం ఎట్టి పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్లేవారు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు నేను ఎలా నిద్రపోతాను తెలుసు కదా, చాలా మొద్దు నిద్ర. నా పక్కన పిడుగుపడ్డా నేను లేవను. అలాంటిది ఏమో చిన్నప్పుడు ఒక ఏజ్ వరకు అట్లీస్ట్, అప్పట్లో డాడీకి స్కూటర్ ఉండేది. ఆ స్కూటర్ డాడీ సౌండ్ స్కూటర్ సౌండ్ వస్తే ఎంత లేట్ అయినా నేను లేచేవాడిని. ఎంత అలిసిపోయి వచ్చినా పాపం నన్ను ఆ స్కూటర్ మీద ఒక రౌండ్ తిప్పేవారు ఆ లేట్ నైట్. అది ఎంత చలికాలం అవ్వచ్చు, వర్షాలు పడుతున్నా, ఏదైనా ఇర్రెస్పెక్టివ్, ఖచ్చితంగా ఇది మాత్రం ఒక అంటే రొటీన్, అది ఇంకా కంపల్సరీగా అది ఉండాలి. అండ్ నేను స్కూల్లో చాలా అల్లరి చేసేవాడిని. ఆల్మోస్ట్ రోజు డాడీ కాల్స్ వచ్చేవి, సాకేత్కి ఇక్కడ దెబ్బ తగిలింది, సాకేత్కి అక్కడ దెబ్బ తగిలింది, కింద పడిపోయాడు. అంటే ఒకనొక స్టేజ్ తర్వాత ఆ దెబ్బ తగిలిందా ఓకే సర్లేండి తీసుకెళ్ళండి మీరే హాస్పిటల్కి అనే స్టేజ్ వరకు వచ్చే అంత. ఎందుకంటే నేను రోప్ క్లైంబింగ్స్ చేసేవాడిని. ఆ రోప్ మించి కింద పడి తల కుట్లు పడి ఇలా ఎన్నో అయ్యాయి. పాపం ప్రతిరోజు ఆల్మోస్ట్ డాడీ వర్క్ చేసే స్కూల్ మన స్కూల్కి ఇట్స్ వెరీ వెరీ నియర్ బై, ఆల్ సైన్స్ అండ్ లిటిల్ ఫ్లవర్ అనమాట. సో టక్కుమని పాపం అక్కడ స్కూల్లో పర్మిషన్ తీసుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి తీసుకెళ్ళి చాలా ఇబ్బంది పెట్టేవాడిని. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. ఈ భారత్ టుడే వేదికగా నేను పెట్టిన ఇబ్బందులు, నేను పెట్టిన టార్చర్కి నేను సభాముఖంగా క్షమాపణ కోరుకుంటున్నాను. అంటే నువ్వు పెట్టే టార్చర్స్ అయిపోయినాయి అనుకుంటున్నావా? లేదు లేదు, ఇంకా అవ్వలేదు. ప్రస్తుతానికి ఈరోజు ఈరోజు ఈ షో ముందు వరకు ఏవైతే పెట్టానో వాటికి క్షమాపణ కోరుకుంటున్నానో. తర్వాత అది లైఫ్ లాంగ్ అది ఉంటుంది, అది పిల్లలు పిల్లల హక్కు అది. అసలు యాక్చువల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చిన్న చిన్న ఆనందాలు చాలా బాగుంటాయి. అంటే చిన్న ఇల్లు, అందరం ఒక్కచోటే ఉంటాం కలిసి, అంటే చాలా క్లోజ్నెస్ ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక చిన్న మేము ఫస్ట్ నాకు తెలిసి సాకేత్ పుట్టిన తర్వాత మాకు ఒక రెండు గదుల ఇంట్లో ఉన్నాము. తర్వాత మూడు గదుల ఇంటికి మారాము. అట్లా రెంటెడ్ హౌసెస్లో ఉన్నాము. అందరం ఒక చోటే ఉన్నాము. మా నాన్నగారు, అమ్మగారు, మా నాన్నమ్మగారు కూడా ఉండేవారు, మా తమ్ముడు లక్ష్మణాచారి, మా చెల్లి సుజాత, వీళ్ళందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. సో క్లోజ్గా అంత కూర్చొని కలిసి తినేవాళ్ళం. సో బాగుండేది, అంటే చక్కగా ఆప్యాయంగా ఉండేది. అల్లరి పిల్లలు అల్లరి చేసినా చాలామంది ఉండేవాళ్ళం, అంత తెలిసేది కాదు. షేర్ అయ్యేది, ఇప్పుడు అల్లరి షేర్ అయిపోయేది. మీ నువ్వు పుట్టిన తర్వాత మాకు యాక్చువల్లీ ఒక రకంగా అదృష్టం కలిసి వచ్చింది అనాలి. సోనీ పుట్టిన తర్వాతే మేము సొంత ఇంటికి మూవ్ అవడం కొంచెం ఇంకా అందరం సంపాదనలో పడి మీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవడం, అందుకనే ఈరోజు ఇంత నువ్వు ముందుగా తయారవడం ఇవన్నీ జరిగాయి. సో పాట పాడనా? తప్పకుండా. నాకు రీసెంట్ టైమ్స్లో చాలా చాలా నచ్చిన సాంగ్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేవేశ్ ప్రసాద్ గారు కంపోజ్ చేసిన ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్ళు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం మా ప్రతీక్షణం. చాలా ఇష్టం ఎందుకంటే ఈ పాటలో ఒక సోల్ ఉంది, ఈ పాట లిరిక్లో ఒక సోల్ ఉంది, ట్యూన్లో ఒక సోల్ ఉంది, ఆర్కెస్ట్రైజేషన్లో ఒక సోల్ ఉంది, దేవి గారు పాడిన విధానంలో ఒక దేవి గారు కూడా పాడిన టైం కూడా అలాంటిది. అవును, టైం కూడా అలాంటిది. ఆ టైంలో అది ఆయన పాడలేదు అసలు, హృదయం నుంచి గుండెలోంచి
ఉప్పొంగుకొచ్చినటువంటి ఆ భావం భావోద్వేగం భావోద్వేగం అంటారు అది మనకు కనిపిస్తుంది ఆ పాటలో సో అది వింటే ఎప్పుడు విన్నా అది కొంచెం ఎమోషనల్ అవుతాం నాన్నలు గుర్తొస్తారు నాన్న లేని వాళ్ళకి ముఖ్యంగా బాగా గుర్తొస్తారు ఆ పాట విన్నంతసేపు గుర్తొస్తూనే ఉంటారు సాకేత్ చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేవాళ్ళం నేను ఆల్ సైన్స్ హై స్కూల్లో పనిచేసామని పక్కనే లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో సాకేత్ చదివాడు స్కూటర్ స్కూటర్ని ఎప్పుడు ఎక్కకపోయేవాడు సాకేత్ అంటే నేను కాస్త స్కూటర్ స్టార్ట్ చేసి అంత దూరం వెళ్ళాక పరిగెత్తుకుంటూ వచ్చి జంప్ చేసి స్కూటర్ మీద జంప్ చేసేవాడు సో మామూలు ఎక్కమంటే ఎక్కేవాడు కాదు మామూలు అంటే ఏది మామూలుగా ఉండదు అందరూ అందరికీ భిన్నంగా తర్వాత దిగడం కూడా అక్కడ స్కూల్ గేట్ నుంచి గేట్ దగ్గర ఆపే ముందే వాడు దూకేసేవాడు దిగి సో అందుకే నేను స్కూల్ దాకా వెళ్ళి గేట్ లోపలికి వెళ్ళాడా అని కన్ఫర్మ్ చేసుకొని అక్కడ శివన్ అని ఉండేవాడు శివన్కి చెప్పి జాగ్రత్త శివన్ అని చెప్పి అప్పుడు నేను నా స్కూల్కి జాగ్రత్త చెప్పి నా స్కూల్కి నేను లేట్ వెళ్ళేవాడు ఇంకొకటి ఏంటంటే సోనీ పుట్టే ముందు సాకేత్ని ప్రిపేర్ చేసేవాడు ఇంత అల్లరి ఉంది వీడు అసలు యాక్సెప్ట్ చేస్తాడా ఇంకో చైల్డ్ వస్తే అని అనే ఒక భావన మామూలుగా సెకండ్ చైల్డ్ వచ్చినప్పుడు ఫస్ట్ చైల్డ్కి కొంచెం ఉంటుంది ఆ కాన్షియస్నెస్ సాకేత్కి ఏం చెప్పేవాళ్ళం అంటే సాకేత్ దేవుడు ఒక గిఫ్ట్ పంపిస్తున్నాడు నీకు అని చెప్పేవాళ్ళం ఏం గిఫ్ట్ ఏం గిఫ్ట్ ఏం గిఫ్ట్ అని దేవుడు ఒక నీకు ఒక చెల్లిని పంపిస్తున్నాడు ఎందుకంటే ఓన్లీ ఫర్ యూ ఆ చెల్లి కంప్లీట్ నీకే అని వాడికి ఆ ప్రిపరేషన్ చేసేవాడు చాలా వాడు ప్రిపేర్ అయ్యాడు డాడీ చెల్లి ఎప్పుడు వస్తుంది చెల్లి ఎప్పుడు వస్తుంది అలా అంటే హీ యూస్ టు థింక్ దట్ ఇట్స్ మైన్ సో పుట్టినప్పటి నుంచి అలా ఆ భావనతో ఉండేవాడు పుట్టిన తర్వాత కూడా అందరికీ అదే ఇమేజ్ ఇచ్చేసేవాడు చెల్లి నాది ఇట్స్ మైన్ అంటే ఎవరైనా వాడు పర్మిషన్ తీసుకోవాలి చెల్లిని తాకాలన్నా ఎత్తుకోవాలన్నా అట్లా ఉండేదన్నమాట సో లక్కీగా అప్పుడు చిన్నప్పుడు అలా భావించిన అది లక్కీగా అదే భావన వాడికి స్థిరపడిపోయింది తర్వాత వాళ్ళు ఇద్దరు ఆ క్లోజ్నెస్తో ఆటోమేటిక్గా ఇప్పుడు అది న్యాచురల్గా ఇప్పుడు చెల్లి అనేది తనదే అనే భావన సాకేతికి ఉండడం ఏదైనా అన్నకి చెప్పడం అంటే అందరికంటే ముందు తనకే సమస్య ఉన్న పోట్లాడినా ప్రేమించిన ఏదైనా ఫస్ట్ షీ విల్ షేర్ ఇట్ టు అన్న షౌట్ చేసిన అన్న మీదే షౌట్ చేస్తుంది సో ఐఎమ్ లక్కీ ఫాదర్ రివర్స్ కూడా అంటే ఒకటే చెప్పకు డాడీ అది ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఆపోజిట్ అండ్ రియాక్షన్ ఎక్కడ ప్రేమ ఉందో అక్కడే పోట్లాటలు ఉంటాయి అది ప్రేమ అంటే ఎవరి మీద మనం ఈ సందర్భంగా భారత్ టుడే ప్రేక్షకులందరికీ అందరి సాక్షిగా నేను మా నాన్నగారికి ఆ దేవుడికి ఇద్దరికి చాలా రుణపడి ఉంటాను అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు మామూలు గిఫ్ట్ కాదు నా బాధ ఏంటన్నది ఇక్కడ చాలా మంది అన్నలు చూస్తూ ఉంటారు వాళ్ళకి తెలుసు అది ఎంత అద్భుతమైన గిఫ్ట్ మీరు ఎంత అదృష్టవంతులో చూస్తున్న చెల్లెళ్ళందరికీ అక్కలందరికీ తెలుస్తుంది తప్పలేదు అయితే నాకు క్వశ్చన్ ఉంది ఒకప్పుడు మన ఇండియా మన భారతదేశంలో రిలేషన్స్ చాలా గొప్పగా ఉండేవి రాను రాను అది అలా కొంచెం తగ్గిపోతూ కొంచెం పాశ్చాత్య సంస్కృతికి దగ్గరగా మనం వెళ్తున్నామేమో అన్న భావన ఇక్కడ నేను ఒక అడ్డుకుంటాను నేను పాశ్చాత్య సంస్కృతి చెడ్డది కాదు మనం అక్కడికి వెళ్ళి చూస్తే తెలిసింది మనం ఏంటంటే ఏ దేశంకి వెళ్ళినా సరే అక్కడ చాలా మంచి ఉంటుంది కొంత చెడు ఉంటుంది మనం ఆ కొంత చెడును చూసి పాశ్చాత్య సంస్కృతి అనుకోకూడదు అక్కడ కూడా చాలా బాగా ఉంటారు అక్కడ కూడా రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి నేను ప్రతి సంవత్సరం ఒక 3 నెలలు ఇంచుమించుగా అమెరికాలో ఉంటాను ఆస్ట్రేలియా వెళ్తాను చాలా దేశాలు తిరుగుతుంటాను అక్కడ నేను మీరు వెళ్ళి ఎక్కడో పబ్లో చూసో ఎక్కడో రోడ్ల మీద చూసో అది సంస్కృతి అనుకోకూడదు మీరు ట్రెడిషనల్ ఫ్యామిలీస్లోకి వెళ్ళి చూస్తే నేను నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు అమెరికన్స్ ప్యూర్ అమెరికన్స్ నేను వాళ్ళని అడిగి ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీని చూస్తానని వెళ్ళి అడిగాను అడిగితే చూస్తే అది జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు గ్రేట్ గ్రాండ్ మదర్ కూడా ఉన్నారు ఆ ఇంట్లో అందరూ ఎంత కార్డియల్గా కలిసి ఉంటున్నారో ఆ గ్రేట్ గ్రాండ్ మదర్కి గ్రాండ్ చిల్డ్రన్ తినిపిస్తున్నారు అది నేను చూశాను అమెరికాలో పాశ్చాత్య సంస్కృతి అని వాడడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే వీ హ్యావ్ టు టేక్ గుడ్ ఫ్రమ్ ఎనీ కంట్రీ ఆర్ ఎనీబడి సో వాళ్ళల్లో ఉండి కించిత్తు బ్యాడ్ చూసే అది అదే అదే మొత్తం కంట్రీ అలాగే ఇండియాలో కూడా చాలా మంచి ఉంటుంది ఎక్కడో చాట కొంచెం నెగిటివ్ ఉంటుంది ఆ చిన్న నెగిటివ్ చూసి వాళ్ళు కూడా అలాగే అనుకోకూడదు
సో నేనేమంటానంటే ప్రపంచమంతా తిరిగే వాళ్ళకి తెలుస్తుంది ప్రపంచమంతా ఎక్కడో కూర్చొని ఒక మూలన కూర్చొని ఏం తెలియకుండా మాట్లాడడం కాకుండా ప్రపంచమంతా తిరిగి అందరినీ చూస్తే చాలా మంచి మనకి ప్రతి దేశంలో కనిపిస్తుంది ప్రతి ఊర్లో కనిపిస్తుంది ప్రతి ప్రాంతంలో పల్లెటూరులో టౌన్లో సిటీలు అన్నిట్లో కనిపిస్తుంది మనకి అది తీసుకోవడం అనేది ఒక నేను చూసిన వాడిగా నేను చెప్తున్నాను సూపర్ అయితే ఇందాక కమింగ్ బ్యాక్ టు మై క్వశ్చన్ కొంచెం ఈ మధ్య ఈవెన్ ఈ సినిమాల ప్రభావాలు కూడా నువ్వు కూడా నన్ను చాలాసార్లు తిట్టేవాడు లైక్ కొన్ని సినిమాలలో ఫాదర్ చెప్పింది కొడుకు వినడు ఆర్ ఆపోజిట్ చేస్తాడు ఇట్లాంటి అవ్వ ఆ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ ఈ మధ్య జనరేషన్ వాళ్ళ మీద ఎక్కువ పడుతుందా నా మీద అయితే పడకుండా నువ్వు చూసుకున్నావు మరి అది ఎవరి బాధ్యత తీసేవాళ్ళదా లేకపోతే పేరెంట్స్ గైడెన్స్ కూడా చాలా ఇంపార్టెంటా అది జస్ట్ ఎంటర్టైన్మెంట్లా తీసుకోవాలి అన్నది అలా కాదు సినిమా అంటే ఏంటంటే మనకి ప్రతి మనం సమాజంలో జరిగే అనేక అంశాలని చూసి ఒక రైటర్స్ డైరెక్టర్స్ సినిమాగా తీస్తారు రకరకాల ఒక్కొక్క సబ్జెక్టు ఇప్పుడు ఇంకోటి ప్రస్తుత కాల పరిస్థితుల్లో ఏముందో అది అబ్జర్వ్ చేసి ఆ నేటివిటీకి తీస్తుంటారు సినిమాని సినిమా లాగే చూడాలి మనం సినిమాని అంత సీరియస్గా మనం తీసుకోకూడదు నిజ జీవితం వేరు సినిమా వేరు ఇప్పుడు సినిమాలో చాలా ఎగ్జాజరేషన్స్ ఉంటాయి ఇప్పుడు మనకి చూస్తే ఒక కొండ మించి హీరో దూకేస్తాడు దూకి ఒక లారీ మీద దూకేసి అక్కడి నుంచి విలన్స్ అది మనకి ఇప్పుడు మనం చిన్నప్పుడు కూడా చందమామ కథలు అలాంటివి చదువుకున్నప్పుడు కూడా అలాంటి అద్భుతాలు మనం ఒక రాజకుమారుడు అంత అలాంటి ఫైటింగ్ చేసేవాడని మనం చదువుకు ఎందుకంటే అది చూడంగానే మనకు ఆ హీరోయిజం మీద మనకి ఒక ఇది కలుగుతుంది కానీ అది చూసి నిజంగా కొండ మించి మనం దూకుతామా అట్లాగే సినిమాలో హీరో అంటే ఆ హీరోకి కొన్ని అది హీరో సాధించలేనిది లేదు చేయలేని పని లేదంటూ చూపిస్తాం చిన్న ఎగ్జాజరేషన్స్ ఉంటాయి అక్కడ అందుకే సినిమాని సినిమాలాగే చూడాలి అయితే మంచి సినిమాలు ఎందుకు రావట్లేదు బోల్డ్ అని మంచి సినిమాలు వస్తున్నాయి మంచి పాటలు వస్తున్నాయి మనం ఆదరించాలి మంచి సినిమాని ఆదరిస్తే రీసెంట్ టైమ్స్లో నాన్నకు ప్రేమతో కావచ్చు సత్యమూర్తి ఈ మధ్య నిజంగా ఈ మధ్య వచ్చే కొత్త డైరెక్టర్స్ ఎంత మంచి సినిమాలు ఎంత మంచి స్టోరీస్ రాస్తున్నారు ఎంత మంచి సినిమాలు వస్తున్నాయి ఎంత మంచి పాటలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు వచ్చాయి ఎంత మంచి పాటలు వచ్చాయి మన జానపద గీతాలు వస్తున్నాయి అంటే బాణీలు వస్తున్నాయి శాస్త్రీయ బాణీలు వస్తున్నాయి సినిమాల్లో మనం ఏంటంటే మనలో మార్పు రావాలి ఇప్పుడు ఎలా ఉంటుందంటే కన్జ్యూమర్ ఏ బ్రాండ్ సబ్బు కొంటాడో ఎక్కువ ఆ షాప్ వాడు అదే బ్రాండ్ పెడతాడు ఎక్కువ కాబట్టి నేను భారత్ టుడే ఒక సంస్కారవంతమైనటువంటి దేశం కోసం ధర్మం కోసం వెలిసినటువంటి ఒక టీవీ మాధ్యమం ద్వారా మీకు చెప్పేది ఏంటంటే మంచి సినిమాలను ఆదరించండి మంచి పాటల్ని వినండి తప్పకుండా మంచి సినిమాలు తీసే డైరెక్టర్లు ఉన్నారు మంచి పాటలు రాసే శాస్త్రి గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి మన శ్రీమణి గారి దాకా చంద్రబోస్ గారు అనంత్ శ్రీరామ్ గారు భాస్కర్ భట్ల గారు శాస్త్రి రామజోగయ్య శాస్త్రి గారు సాహితీ గారు తర్వాత ఈ చైతన్య ప్రసాద్ ఎంత మంచి పాటలు రాసే రైటర్స్ ఉన్నారు ఎంత మంచి మ్యూజిక్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంత మంచి సినిమాలు తీసే డైరెక్టర్స్ ఉన్నారు మనలో ఒక అద్భుతమైన మార్పు రావాలి సో మన ప్రోగ్రామ్ చూస్తూ ఒక కాలర్ స్పందించారు సో లెట్స్ టేక్ అ కాల్ హలో అండి నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు వినయ్ అండి హలో వినయ్ గారు చెప్పండి సాకేత్ గారు మీరు చాలా మంచి పాయింట్ అరేంజ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే థ్యాంక్ యూ అండి ఫాదర్ కి సిస్టర్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు నాకు ఐ లైక్ ఇట్ సో మచ్ కన్స్యూమర్స్ ఎట్లా ఉంటారో మ్యానుఫాక్చరర్స్ కూడా అలాగే మ్యానుఫాక్చర్ చేయడానికి ట్రై చేస్తారు నేను గత కొద్ది రోజులుగా చూస్తున్న దాంట్లో ఎలాగైతే మనము వినడం ఎలాగైతే కొత్త సాంగ్స్ వింటున్నాము అంటే కొత్త రకం ఎప్పుడు యావరేజ్ గా వచ్చే రెగ్యులర్ తెలుగు సాంగ్స్ లా కాకుండా ఏవైతే ఇప్పుడు భిన్నమైన సాంగ్స్ వస్తున్నాయో అలాంటివి చాలా మనం వెల్కమ్ చేస్తున్నాము నాకు ఇట్స్ అ వెరీ గుడ్ వాట్ యు కాల్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ దట్ యు హావ్ రేజ్డ్ అండ్ నేను ఐ విష్ అ వెరీ గుడ్ లక్ టు యూ సిస్టర్ అండ్ సార్ కి కూడా ఇలాగే మంచి పాటలు మేడం మీరు ఇఫ్ పాసిబుల్ హంసనావా లేకపోతే ఎనీథింగ్ విచ్ ఎవర్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఒక్క పాట పాడితే బాగుంటుందని నా అభిప్రాయం తప్పకుండా తప్పకుండా మీకోసం ఇమిడియట్ గా పాడిస్తామండి హంసనావా yes madam yeah thanks వినయ్ గారు thanks for calling so హంసనావ ప్లీజ్ మా అందరి కోసం yeah sure and
ఈ హంసనామ పాటలో కూడా డాడీ అవును అవును మొత్తం పాట నేను ఈ పాట పాడి రిలీజ్ అయిన వెంటనే వినిపించినప్పుడు ఏంటి సో నీ నా గురించి పాట పాడావు అన్నారు అన్నమాట డాడీ సో యా ఊరూరి రాజా వీరాధి వీరా ఊరూరి రాజా వీరాధి వీరా నీతోనే నేను ఉండిపోనా ఇందాక నువ్వు వెళ్ళాలి అన్న అందాక నేను కూడా రానా హాయైన హంసనామలోన నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన సూపర్ ఈ సందర్భంగా నిజంగా ఒక సోనీకి నాన్నగారు లాగా నాన్నగారు అయిన నేను కీరవాణి గారికి రాజమౌళి గారికి ఈ భారత్ టుడే టీవీ ద్వారా నా సంతోషాన్ని నా కృతజ్ఞతని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎంత మంచి చాలా మంచి సినిమా ఆ సినిమా చూస్తే చాలా ఎంత తహతహ కలిగించే సినిమాలో నా కూతురు పాడింది అంతకంటే ఒక నాన్నకి గిఫ్ట్ ఏం కావాలి ఆ రోజు నేను మంచి గిఫ్ట్ ఇచ్చావు అమ్మ అని చెప్పి సోనీకి చెప్పడం జరిగింది నాన్నకి ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ సోనీ హంసనామ పాట దీనికి కారణభూతులైన కీరవాణి గారికి రాజమౌళి గారికి ఒక నాన్నగా నా కృతజ్ఞతాంజలులు ఘటిస్తున్నాను వచ్చేసాము రామచారి గారు సో బిఫోర్ వి స్టార్ట్ మీకు నేను ఒక క్వశ్చన్ డాడీ ఏంటంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ జనరేషన్లో ఒక పేరెంట్ ఒక ఫాదర్ బాధ్యతలు ఏంటి నీకు అనిపించినవి ఆర్ అసలు ఏంటి ఫాదర్స్ ఎలా పెంచాలి పిల్లల్ని అన్నది ఏదైనా అడ్వైస్ మాకు ఇవ్వగలుగుతారా బికాస్ యూఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాదర్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ గురూస్ సో నీలో ఆ రెండు ఉన్నాయి ఒక గురు అండ్ ఒక ది బెస్ట్ ఫాదర్ నాకు తెలిసినంత వరకు ఇన్ఫ్యాక్ట్ నేను కొంచెం సీతయ్య టైప్ అండి ఎవరి మాట వినను కానీ మా నాన్న సాకేత్ అనగానే అది నాకు అల్టిమేటం అనమాట నేను ఇంకా ఆపేస్తాను అది ఏ పనైనా కావచ్చు అల్లరి కావచ్చు వాదిస్తానేమో కానీ ఫైనలీ మా నాన్న చెప్పింది మాత్రమే చేస్తాను ఆయన మాట ఎప్పుడు జవదాటింది లేదు ఇన్ని రోజుల్లో సో ఐ నో నువ్వు పర్ఫెక్ట్గా సజెస్ట్ చేయగలవు అని సో ఒక ఫాదర్ బాధ్యతలు ఈ జనరేషన్లో ఏంటి ఈ జనరేషనే కాదు యుగ యుగాల నుంచి కూడా తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది చాలామంది అడుగుతారు ఈ దేశం పాడైపోతుంది ఈ సంఘం పాడైపోతుంది ప్రపంచం పాడైపోతుంది ఎవరు బాగు చేయాలి అంటుంటారు బాగు చేయడం అంటే ఈ ప్రపంచాన్ని ఈ దేశాన్ని సంఘాన్ని బాగు చేయాలంటే ముఖ్య కారణం తల్లిదండ్రులే తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకిచ్చే ఆస్తి సంస్కారం ముఖ్యంగా సంస్కారం ఇవ్వాలి పిల్లలకి తర్వాత చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతోని చాలా విషయాలు చెప్పకనే చెప్తూ నేర్పించాలి ఒక హ్యూమానిటీ ఒక బేసికల్గా మనం హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ బీ ఏ హ్యూమన్ బీయింగ్ సో ఆ హ్యూమానిటీ అంటే వాళ్ళకి నేర్పించాలి తర్వాత పెద్దల్ని గౌరవించడం సంఘాన్ని పట్టించుకోవడం గౌరవించడం దేశభక్తి దైవభక్తి తర్వాత విశ్వ ఏమంటారు వసుధైక కుటుంబకం ఇవన్నీ ఇంత విస్తృతంగా పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించాలి తల్లి తండ్రి గురువులు ఈ ముగ్గురు కాంబినేషన్ కనుక కరెక్ట్గా ఉంటే ఈ ప్రపంచం ఈ విశ్వం చాలా సేఫ్గా ఉంటుంది కాబట్టి ప్రతి తల్లిదండ్రి ఏం నేర్పిస్తున్నాం అనేది ఒకసారి ఇక్కడ గుండెల మీద చేసుకొని ఆలోచించాలి మన పిల్లలకి ఉగ్గుపాలతో మనం ఏం నేర్పించాం స్వార్థం నేర్పించామా మనం బాగుంటే చాలు అని నేర్పించామా మనము అందరిలో ఒకళ్ళము నేర్పించామా ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంటే ముందు నేర్పించాలి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది స్కూల్లో నేర్పించేస్తారు అది మనం మన ప్రమేయం లేకుండానే అది జరిగిపోతుంది ఇక ఈ విజ్డమ్ ఈ జ్ఞానం అనేది ముఖ్యంగా తల్లి తండ్రి నేర్పించాలి తండ్రి ఎక్కువ బాధ్యత తీసుకోవాలి తీసుకొని ఎలా చెప్తారనేది ఎవరెవరి స్టైల్ వాళ్ళది ఉంటుంది తర్వాత వాళ్ళు ఆచరించి చూపించి కూడా చెప్పాలి సో పిల్లలకి ముందు సంస్కారము మానవత్వము ఈ గురుభక్తి దేశభక్తి దైవభక్తి ఇవన్నీ కూడా మనం కనుక నేర్పిస్తే కన్సర్న్ అనేది మన ఫాదర్ నేర్పిస్తే కనుక సైన్ ఇక్కడ ఇంట్లో నేర్పించే తల్లిదండ్రులు నేర్పించే ఈ సంస్కారం
మన స్కూల్స్లో నేర్పించే సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు జోడించుకొని కనుక వాళ్ళు ఎదిగితే పిల్లలు ఈ దేశానికి ప్రపంచానికి మేలు చేసే మంచి హ్యూమన్ బీయింగ్స్ అవుతారని నా నమ్మకం. కాబట్టి ఎవరికి వాళ్ళే అలా నేర్పిస్తున్నారు కాబట్టి ప్రపంచం ఇంత బాగుంది. ఎంతోమంది ఫాదర్స్ బాధ్యత తీసుకొని సంస్కారం నేర్పిస్తున్నారు కాబట్టి ఇలా ఉంది. ప్రతి తల్లిదండ్రి ఇదే ఆలోచించాలి, మా పిల్లలకి మేము ఏం నేర్పిస్తున్నాం. తర్వాత లాస్ట్లీ ప్రతి తల్లిదండ్రులు స్కూల్కి వెళ్తారు, స్కూల్కి వెళ్ళి ఫస్ట్ ఏమడుగుతారు, మా పిల్లలు ఎన్ని మార్కులు వచ్చాయండి, సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి, సోషల్లో ఎన్ని మార్కులు వచ్చాయి అని అడుగుతారు. ఈ మధ్య నేను టీవీలో ఎవరో ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడుతుంటే చూశాను, ఏ తల్లిదండ్రి అయినా మా పిల్లాడి సంస్కారం ఎలా ఉందండి, మా అమ్మాయి సంస్కారం ఎలా ఉంది, పక్క పిల్లలతో ఎలా ఉంటున్నారు, పెద్దవాళ్ళని ఎలా గౌరవిస్తున్నారు అని ఎవరైనా అడుగుతారా? అట్లా అడిగిన వాళ్ళు చాలా గొప్ప తల్లిదండ్రులు. కాబట్టి నేను కూడా పెద్దవాళ్ళు చెప్పింది విని నేర్చుకున్నాను. సో నేను చిన్నప్పుడు నేను మాత్రం అదే పనిచేసేవాడిని. ఆవిడ చెప్పింది విన్న తర్వాత నేను అనుకున్నాను నేను ఇది చేశాను. నేను లిటిల్ ఫ్లవర్ స్కూల్కి వచ్చి ఫస్ట్ అడిగింది మా పిల్లాడు ఎలా ఉన్నాడు, పక్క పిల్లలతో ఎలా ఉన్నాడు, తర్వాత మా పిల్లల సంస్కారం ఎలా ఉంది అని. ఇది మాత్రం తర్వాత నేను మార్కుల గురించి ఎప్పుడు నేను చింతించలేదు, మార్కులు ఆ కాంపిటీషన్లో ఎప్పుడు నేను పిల్లల్ని ఉంచలేదు. ఎందుకంటే ముందు చదువు చక్కగా చదువుకుంటూ సంస్కారంగా ఉంటే అదే చాలు. ఈ సంఘానికి కీడు చేయని వాళ్ళుగా మా పిల్లలు ఎదిగితే చాలని నేను చూశాను. సో ఎంతో కొంత మేలు చేస్తే చాలు. ఇలా ఇది నేను ఇచ్చే సలహా కాదు, ఇది ఇది నే నా భావన. ఎందుకంటే నాకంటే జ్ఞానులు చాలామంది ఉన్నారు ఫాదర్స్లో. ఇది నేను సలహా ఇచ్చేంత గొప్పవాణ్ణి కాదు, నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను. సో మనకి ఈ ప్రోగ్రామ్ని చూస్తూ మన ఫేస్బుక్లో కూడా చాలామంది రెస్పాండ్ అయ్యారు. అందులో ముఖ్యంగా వినయ్ గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి, నేను పాడిన నాన్నకు ప్రేమతో ఆయనకు చాలా నచ్చి ఇంకొకసారి పాడమని అడిగారు. ఆది ఒక చిన్న పల్లవి పాడాక అది కాకుండా సాకేతన్న నువ్వు కూడా బాహుబలి 2లో మనందరం ఇంకా నేను హంసనావే కాకుండా మొత్తం మూవీకి వర్క్ చేశాను, అలాగే నువ్వు వర్క్ చేసావు. సో ఒక అద్భుతమైన పాట నువ్వు పాడడం జరిగింది, బీట్ ఫర్ కోరస్ ఆర్ మెయిన్, బట్ ఆ పాటను నేను నీ నుంచి వినాలనుకుంటున్నాను. తప్పకుండా రెండు టక్కటక్ పాడేశాక నువ్వు ఒక పాట పాడితే అప్పుడు మనం అప్పుడు ఏం చేయాలో చెప్తాం. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్ళు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను నించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. వినయ్ గారు ఈ పాట ఎందుకు అడిగారు సార్? ఇందాక బాగా అంత పర్ఫెక్ట్ గా పాడలేదు, ఇప్పుడు బాగా పాడు. సో ఈ ఈ పాట భైరవ లీడ్ చేశాడు, భైరవ ఎక్సలెంట్ రాణి గారు అబ్బాయి చాలా బాగా సూపర్ గా పాడాడు. భైరవతో పాటు మేమందరం ఈ పాట పాడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ పాట ఎందుకు పాడుతున్నాడు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్, వేరే పాటలు ఉన్నాయి. అదేంటంటే పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా, పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా, తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా, నీ అడుగులకే మడుగులు వత్తే వాళ్ళం, నువ్వు అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మాతోనే నుండాలయ్యా. ఏ ఏ తండ్రైనా ఎక్కువ కాలం జీవించాలన్నా, ఎక్కువ కాలం పిల్లలతో ఉండాలన్నా అది పిల్లల చేతిలో ఉంటుంది. పిల్లలు ఎంత సంతోషంగా పేరెంట్స్ నుంచితే అంత ఆరోగ్యంగా ఎక్కువ కాలం తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు. సో ఈ సందర్భంగా పిల్లలందరికీ, ఏ తండ్రి ఏ తల్లి కన్నా పిల్లలైనా సరే, వాళ్ళకి నా వినమ్రమైనటువంటి మనవి కావచ్చు, సలహా కావచ్చు, తల్లిదండ్రులను ఎప్పుడు ఏడిపించకండి. ఎప్పుడు వాళ్ళని ఒక 0.1% కూడా వాళ్ళకి బాధ పెట్టొద్దు. వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చే ఏం చేస్తారో అని ఆలోచించండి. మా నాన్నగారికి అమ్మగారికి సంతోషాన్ని ఇచ్చే ఏ పనులు చేస్తామని ఆలోచించి వాళ్ళని జీవితాంతం బతికున్న రోజులు ఆనందంగా ఉంచడమే
మీరు తల్లిదండ్రులకు తీర్చుకునే రుణం అది నేను ఈ భారత్ టుడే ఛానల్ ద్వారా అందరికీ నా విన్నపం ఇది. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఎన్నో విషయాలు మాకు అలానే భారత్ టుడే ప్రేక్షకులందరికీ చెప్పావు. అండ్ ఈ ఫాదర్స్ డే ఈజ్ రియలీ వెరీ స్పెషల్ ఫర్ అస్, ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాంలో రోజు ఇంటరాక్షన్ కన్నా నాకెందుకో ఈ ప్రోగ్రామ్ ద్వారా నీ దగ్గర నుంచి ఇంకా చాలా కొత్తవి నేర్చుకున్నాను అన్న ఆనందం ఉంది. అండ్ అందరికి దక్కని ఒక స్పెషల్ మూమెంట్ మనిద్దరికి దక్కింది సాకేత్ అన్న, బికాస్ మన ఫ్రెండ్స్ చాలా రిచ్ అయి ఉండొచ్చు, ఇంకా చాలా గ్రేట్ అయి ఉండొచ్చు, బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టుడే బికాస్ మనం ఇద్దరం ఫాదర్స్ డే ఇలా సెలబ్రేట్ చేసుకోగలిగాం. థ్యాంక్ యూ సో మచ్ భారత్ టుడే టీవీ టూ. సో ఈరోజు ఈ ఫాదర్స్ స్పెషల్ ప్రోగ్రామ్ మనం ఇలా జరుపుకున్నాం. మా ఫ్యామిలీ మా ఫాదర్ని మీ ముందుకు తీసుకొచ్చి ఎన్నో విషయాలు మేము అడిగాము, మీరు కొన్ని విషయాలు అడిగారు, అవన్నీ తెలిసేసుకున్నాము. మా నాన్న కొన్ని మంచి మంచి విషయాలు చెప్పారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు చేసే చాలా మంచి ఛానల్ భారత్ టుడే. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ టుడే ఈరోజు ఇక్కడ. అండ్ టు క్లోజ్ ద షో ఒక్క పాట, నాలుగు లైన్లు, ఒక పల్లవి, డాడీ కంపోజ్ చేసిన నాన్న మీద ఉన్న పాట నువ్వు పాడితే ఈరోజు ప్రోగ్రామ్ అని క్లోజ్ చేస్తాను. ఈ పాట నాకు చాలా దగ్గరైన పాట, చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన పాటల్లో ఇదొకటి. సో చరణ నుంచి స్టార్ట్ చేస్తా. చిటివేలు పట్టి లోక చిత్రాలే చూపిస్తూ తప్పటడుగులేదిద్ది సత్పథాలు నడిపించి జిలిబిలి ఆటలతోని జీవితాశయాలు నింపి జిలిబిలి ఆటలతోని జీవితాశయాలు నింపి ఇంతింతేదుగువేళ ఎంతెంతో మురిసిపోవు నాన్నాను పదమే నాదసుధారసమై నడిపించును జీవితం నవరసభరితం నవరసభరితం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి ప్రోగ్రాంలో మళ్ళీ మీ ముందుకి రావడానికి ప్రయత్నిస్తాము. అప్పటిదాకా కీప్ వాచింగ్ భారత్ టుడే.